సో గాంధీ ఏజ్లో భాగంగా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని చాలా డీటెయిల్గా చూసాం. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క అవుట్కమ్ ఏంటి? యాక్చువల్గా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కమ్యూనల్ అవార్డు ప్రకటించబడుతుందని చెప్పాను కంక్లూజన్గా. సో దాని ప్రకారం మరి కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించబడింది. 16th ఆగస్ట్ 1932, ఇంక్ మారుస్తాను, ఓకే ఓకే బ్లూ కలర్. 16th ఆగస్ట్ 1932 నాడు అప్పుడు బ్రిటన్లో లేబర్ పార్టీ తరఫున ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో కమ్యూనల్ రిప్రజెంటేషన్ కమ్యూనల్ అవార్డుని పేర్కొంటాడండి. కమ్యూనల్ అవార్డు ఏంటి? కమ్యూనల్ అవార్డు అనగానే రేపు ఎగ్జామ్లు అడుగుతాడు, కమ్యూనల్ అవార్డులో కమ్యూనల్ అవార్డుకి సంబంధించింది ఏంటి అని అడుగుతాడు. దళితులకు ప్రత్యేక రిజర్వేషన్స్, ప్రత్యేక నియోజకవర్గాలు, కమ్యూనల్ లైన్స్ పైన ప్రత్యేక నియోజకవర్గాలు, మైనారిటీలకి కమ్యూనల్ లైన్స్ పైన ప్రత్యేక నియోజకవర్గాలు పైవేవి కావంటాడు. వెంటనే కమ్యూనల్ అవార్డు అనగానే ఓకే గాంధీ టైంలో ఉంది, దళితుల కోసం వచ్చింది అని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవద్దు. పేరులో మాత్రం కమ్యూనల్ అవార్డు అని ఎంత క్లియర్గా ఉంది, కమ్యూనల్ లైన్స్ గురించి చెప్తుంది. ఇది ఓన్లీ దళితులకు సంబంధించింది కాదు, పేరులోనూ ఉంది. గతంలో ఏ విధంగా అయితే ముస్లిమ్స్కి కమ్యూనల్ బేస్తో రిజర్వేషన్స్, ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారో, సిక్కులకి రిజర్వేషన్స్, ప్రత్యేక నియోజకవర్గాలు, అలాగే ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, క్రిస్టియన్స్కి కేటాయించారో, అదే లైన్స్ పైన దళితులకు కూడా కేటాయించడాన్ని ఈ ప్రొవిజన్ తెలుపుతూ ఉంది కమ్యూనల్ అవార్డు అనేది. అంతేగాని కేవలం దళితులకు సంబంధించిన ప్రొవిజన్ లేదు, కమ్యూనల్ లైన్స్ మైనారిటీస్కి, సిక్కులు, ముస్లిమ్స్, ఆంగ్లో ఇండియన్స్, క్రిస్టియన్స్, యూరోపియన్స్, వీళ్ళందరికీ ఏ విధంగా రిజర్వేషన్స్, స్పెషల్ ఎలక్టోరేట్స్ కేటాయించిందో అదే లైన్స్లో మైనార్టీల, హిందూ మతంలో మైనార్టీ ఉన్న దళితులకి లేదా డిప్రెస్డ్ క్లాసులకు కూడా ప్రత్యేక రిజర్వేషన్స్, అలాగే ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నుకునే విధానాన్ని కల్పిస్తూ చేయబడ్డ ప్రకటన ఈ కమ్యూనల్ అవార్డు అనేది. అర్థమైంది కదా? నేను ఆల్రెడీ చెప్పాను ఈ కమ్యూనల్ అవార్డు మరి 16th ఆగస్ట్ 1932 ప్రకటించాడని. దీన్ని భారీగా గాంధీ నిరసించడం జరిగింది. ఆల్రెడీ గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బైకాట్ సస్పెండ్ చేసుకొని వచ్చింది దీనికి, ఈ అంశంపైనే గాంధీకి అంబేద్కర్కి ఒక వివాదం ఇది. గాంధీ దీనికి ఒప్పుకోలేదు. హిందూ మతంలో మళ్ళీ వేర్పాటు, ఆల్రెడీ ఇస్లాం ముస్లింలు వేర్పాటు వాదానికి గురయ్యారు, ఈరోజు ప్రత్యేక ఐడెంటిటీ పాకిస్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. సిక్కులు వేర్పాటు వాదానికి గురయ్యారు, ఆఫ్కోర్స్ అవుట్కమ్ ఖలిస్తాన్ డిమాండ్, అవంటి వేరే మతాలు. అంతేగాని హిందూ మతంలో కింది వర్గంలో ఉన్న దళితులను కూడా వేర్పాటు వాదానికి గురి చేస్తే రేపు ఇంకో దేశం కోరే అవకాశం ఉంటుంది, దేశ విభజన దారుణంగా జరిగే అవకాశం ఉంటుంది. సో మతాన్ని చీల్చినట్టే అవుతుంది, వద్దు నేను ఒప్పుకోనని గాంధీ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అంబేద్కర్ మాత్రం వినే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆ దళితులకు రాజకీయ హక్కులు వస్తేనే వాళ్ళు హిందూ మతంలో ఉన్న స్థాయికి పోగలుగుతారు అనే వాదన అంబేద్కర్ది, బ్రిటిష్ది. సో ఎనీహౌ మొత్తానికి కమ్యూనల్ రిప్రజెంట్ కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించబడింది. దాని ప్రకారం దళితులు వారిని వారు ఎన్నుకోవడం కోసం ప్రత్యేక నియోజకవర్గాల్ని బ్రిటిష్ ఇవ్వడం జరిగింది. మొత్తం రిజర్వ్ చేయబడ్డ సీట్లో ప్రొవిన్షియల్ లెజిస్లేషన్లో 76 సీట్లు దళితుల కోసం, అంటే డిప్రెస్డ్ క్లాసెస్ కోసం రిజర్వ్ చేయబడతాయండి. 76 యాక్చువల్గా 76 సీట్లు డిప్రెస్డ్ క్లాసుల కోసం రిజర్వేషన్ చేయబడుతుంటాయి ప్రొవిన్షియల్ లెజిస్లేషన్స్లో. మరి గాంధీ ఎప్పుడైతే ఇది పేర్కొన్నాడో మెక్డొనాల్డ్, రామ్సే మెక్డొనాల్డ్, గాంధీ తీవ్రంగా నిరసించాడు దీన్ని. ఆల్రెడీ గాంధీ ఎర్రవాడ జైల్లో ఉన్నాడు. రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని వద్దనుకొని ఇండియాకి వెళ్ళి సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ సెకండ్ ఫేజ్ని స్టార్ట్ చేయబోతే అప్పుడు లార్డ్ వెల్లింగ్టన్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు, తీసుకెళ్ళి జైల్లో వేశారు గాంధీని. అక్కడి నుంచి గాంధీ మరి అంబేద్కర్ని ఒప్పించడం కోసం కొన్ని చర్చలు జరుపు, తన అంబాసిడర్లుగా అంబేద్కర్ దగ్గరికి కొంత ఇద్దరు వ్యక్తుల్ని పంపించాడు. అది మనకు కొంత ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకసారి చూడండి, రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్,
గాంధీజీ తన తరపున అంబేద్కర్ని ఒప్పించమని చెప్పి ఇద్దరిని అంబాసిడర్గా పంపడం జరిగింది అంబేద్కర్ దగ్గరికి. ఇద్దరు వెళ్ళారు కన్విన్స్ చేయడానికి, కాంప్రమైజ్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసినా అంబేద్కర్ ఒప్పుకోలేదండి. ఖచ్చితంగా దళితులకు, డిప్రెషన్ క్లాసెస్కి స్పెషల్ రిజర్వేషన్స్, అలాగే స్పెషల్ ఎలక్టోరేట్స్ ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఫలితంగా ఆ చర్చ ఫెయిల్ అయింది. ఇక ఫైనల్గా గాంధీ ఆ చర్చ ఫెయిల్ కావడంతో ఆ పూణే ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. దళితులకు రిజర్వేషన్, ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నిక వద్దు అని గాంధీ, లేదు అలాగే ఉండాలి ఆ రిజర్వేషన్ అని చెప్పేసి అంబేద్కర్. ఆ చర్చల కోసం గాంధీ ఇద్దరిని పంపించాడని చెప్పాను, రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్. ఇద్దరు మంత్రణాలు చెప్పినా, కాంప్రమైజ్ చేయకపోయినా సరే ఆ చర్చ ఫలించలేదు. సో దాన్ని నిరసిస్తూ గాంధీ పూణే ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మరి ఎప్పుడైతే గాంధీ నిరాహార దీక్ష కూర్చున్నాడో గాంధీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించే దశకు చేరుకుంది. మళ్ళీ మదన్ మోహన్ మాల్వీయ, రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు, రాజగోపాలాచారి వంటి నాయకులు ఇతర పార్టీల నుండి దళిత్ లీడర్ల తరపున, అంటే దళిత్ డిప్రెషన్ క్లాసెస్ తరపున దళిత్ లీడర్ అయిన ఎంసి రజన్ అనే వ్యక్తి అంబేద్కర్తో చర్చ జరిపి ఈ రిజర్వేషన్ల గురించి కీలక అంశాన్ని చర్చించడం జరిగింది. అంటే కాంప్రమైజ్ చేశారు. మదన్మోహన్ మాల్వీయ, రాజేంద్ర ప్రసాద్, పురుషోత్తమ్ దాస్, సి రాజగోపాలాచారి వీళ్ళందరూ ఒక పార్టీ సభ లీడర్లు. దళితుల తరపున ఎంసి రజన్, ఇటు గాంధీ తరపున, అంబేద్కర్ తరపున చర్చలు జరిపి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసి ఫైనల్గా సక్సెస్ అయ్యారు. గాంధీజీకి అంబేద్కర్ మాత్రం మధ్య ఒక సయోధ్యను కుదిర్చి పూనా ఒప్పందానికి దారితీశారండి. ఎస్పెషల్లీ దళితుల తరపున ఎంసి రజన్ పాత్ర చాలా కీలకమైంది మాల్వీయతో పాటుగా. మరి ఎప్పుడైతే అంబేద్కర్ ఒప్పుకున్నాడో అది పూనా ఒప్పందానికి దారితీసింది ఫైనల్గా. పూనా ప్యాక్ట్, సారీ పూనా ప్యాక్ట్ చూడండి, 1932 సెప్టెంబర్ మంత్లో జరిగింది పూనా ఒప్పందం అనేది. ఎవరెవరికి మధ్య జరిగింది పూనా ప్యాక్ట్ అనేది? గాంధీ వర్సెస్ అంబేద్కర్. దేని గురించి జరిగింది? దళితులకు ప్రత్యేక రిజర్వేషన్స్, ఎలక్టోరేట్స్, ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించే అంశం వద్దు అని చెప్పే అంశం మీద జరిగింది రిజర్వేషన్స్. ఎంసీ రజన్ అనే దళిత్ లీడరు, మదన్మోహన్ మాల్వీయ, రాజేంద్ర ప్రసాద్ వంటి లీడర్లు ఈ కాంప్రమైజ్కి ట్రై చేసి పూనా ప్యాక్ట్ దారితీపించేలాగా చేశారు. ఈ ప్యాక్ట్ ప్రకారం, ఈ పూనా ప్యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయో, ప్రత్యేక నియోజక గణాలు ఉన్నాయో, వాటిని వద్దనుకొని వాటి ప్లేస్లో సంయుక్త నియోజక గణాలు, జాయింట్ ఎలక్టోరేట్స్ని ఏర్పాటు చేసుకోవడం, వాటి ద్వారా డిప్రెసివ్ క్లాసెస్ తరపున ఒక అభ్యర్థిని ఎన్నుకోవడం. ఇప్పుడు ప్రత్యేక నియోజకవర్గాలు, స్పెషల్ ఎలక్టోరేట్స్ అంటే ఏంటిది? ఫస్ట్ అది తెలవాలి మనకి, ఈ మ్యాటర్ అర్థం కావాలంటే. ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెడితే ఆ నియోజకవర్గంలోని ముస్లిమ్స్ అందరూ కలిసి ఆ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గం ఉంది. ఇప్పుడు రాజమండ్రి అని ఒక నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ నియోజకవర్గంలో హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ముస్లింల తరపున ఒక వ్యక్తి నిలబడతాడు ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా. ఆ ముస్లిమ్స్ అందరూ కలిసి అతన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకునే వ్యక్తులు ముస్లిమ్సే, నిలబడ్డ వ్యక్తి ముస్లిమ్సే. సో ప్రత్యేక నియోజకవర్గం అది. అందరి కోసం మళ్ళీ కామన్ వ్యక్తి ఒకడు ఉంటాడు ప్రతినిధిగా, అందరూ కలిసి ఎన్నుకుంటారు, అది కామన్ నియోజకవర్గం. మనం ఇప్పుడు అందరూ ఎన్నుకుంటాం, ఒక నియోజకవర్గంలో అందరం కలిసి ఎన్నుకుంటాం ప్రతినిధిని. అట్లా అది కాదు ఇక్కడ. అందుకే గతంలో ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు చాలా కాలం క్రితం. ఇక్కడ పేర్కొన్నది జాయింట్ ఎలక్టోరేట్ని, సంయుక్త ఎలక్టోరేట్స్ని ఆమోదించడము ఇద్దరు కలిసి. అంటే ఒక నియోజకవర్గంలో ఇప్పుడు దళితుల తరపున ఒక ఎలక్టోరేట్ కాలేజ్ ఏర్పడుతుంది, ఫైనల్ అభ్యర్థి ఒకడు వస్తాడు, అతనికి దళితులు ఓటు వేసి ఎన్నుకుంటారు. అలాగే కామన్ అభ్యర్థి కూడా నిలబడతారు, అతనికి కూడా దళితులు ఓటు వేసి ఎన్నుకుంటారు. డబుల్ ఓటు వస్తుంది ఇక్కడ వాళ్ళకి. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం, అంటే సపరేట్ ఎలక్టోరేట్ దగ్గర జాయింట్ ఎలక్టోరేట్ సిస్టమ్ని డిప్రెజల్ ద్వారా డిప్రెజల్ క్లాస్ అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. దేశంలోని అప్పటికి 11 ప్రావిన్సులు ఉన్నాయి దేశంలో. అన్ని ప్రావిన్సుల్లో కలిపి 147 సీట్లు, 147 సీట్స్ దళితుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి ప్రావిన్సుల నుంచి. ఒక్కో ప్రావిన్స్కి ఒక్కో సీట్ అండి. మద్రాస్కి 30, పంజాబ్కి 8, ఇలా ఆ పెద్ద లీస్ట్ ఉంది. ఆ లీస్ట్ మనకేం అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోలేము కూడా ఆ లీస్ట్ని. ఒక్కో ప్రావిన్సు ఆ ప్రావిన్సుల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించబడతాయి.
సో దాంట్లో ఎగ్జాంపుల్ మద్రాసు 30 సీట్లు దళితులకి, పంజాబ్లో 8 సీట్లు, అలా మొత్తం 147 సీట్స్ దళితుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి మొత్తం అన్ని ప్రావిన్సుల్లో కలిపి, 11 ప్రావిన్సుల్లో కలిపి. ఇంకా ఇదే సూత్రం అంటే ఆ 11 ప్రావిన్సుల్లో ఇన్ని సీట్లు రిజర్వ్ చేయబడతాయి దళితుల కోసం. అక్కడ డబుల్ ఓట్ సిస్టమ్ ఉంటుంది. సేమ్ సెంట్రల్లో కూడా ఇదే వర్తిస్తుంది. మొత్తం 19% ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా సెంట్రల్ అసెంబ్లీ సీట్లు దళితుల కోసం రిజర్వ్ చేయబడతాయి. కానీ ఎన్నుకునేది మాత్రం జాయింట్ ఎలక్టోరల్ సిస్టమ్ ద్వారా 19%. సో ఇది పూనా ప్యాక్లోని మెయిన్ ప్రొవిజన్. ఇక దీంతో పాటుగా అంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ప్లేస్లో జాయింట్ ఎలక్టోరేట్స్ పెడదాము, రిజర్వేషన్లు అలాగే ఉంటాయి, మొత్తం ప్రావిన్స్లో కలిపి 147 సీట్స్ దళితులకు డిప్రెషన్ క్లాసెస్ రిజర్వేషన్ చేయబడతాయి, మొత్తం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 19% ఆఫ్ సీట్స్ దళితులకు రిజర్వేషన్ చేయబడతాయి, ఎన్నుకునేటప్పుడు మాత్రం జాయింట్ ఎలక్టోరేట్ సిస్టంలో ఎన్నుకోవాలి. అలాగే ఈ పూనా ప్యాక్లో ఉన్న ఇంకో ప్రొవిజన్, ఈ అంశము, ఈ ఒప్పందము 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది, 10 ఇయర్స్ పాటు అగ్రిమెంట్. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసేది చేయని అంశం దానిలో జత చేస్తారనమాట. 10 సంవత్సరాల పాటు చెల్లుబాటుతో ఈ ఒప్పందం కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మధ్యలో ఒప్పందాన్ని కొలాప్స్ చేయాలి, క్లోజ్ చేయాలి అంటే ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి ఆమోదించాకనే ఒప్పందం చేయాలి. అంటే ది ప్రజెంట్ క్లాసెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మధ్య ఒప్పందంతో దాన్ని తీసేయాలి, రద్దు చేయాలి తప్ప డైరెక్ట్గా రద్దు చేసే అవకాశం లేదు. అలాగే బ్రిటిష్ నుంచి దేశంలోకి ఎలాంటి ఎడ్యుకేషన్ గ్రాంట్స్, వెల్ఫేర్ గ్రాంట్స్ వచ్చినా సరే డిప్రెషన్ క్లాసెస్ కోసం, డిప్రెషన్ క్లాసెస్ దళితుల కోసం ఖచ్చితంగా ఖర్చు చేయాలి కొంత భాగాన్ని. అలాగే దళితుల పట్ల, డిప్రెషన్ క్లాసెస్ పీపుల్ పట్ల ఇంబ్యాలెన్స్ చూపడము, అసమానతలు చూపడము, హ్యూమిలియేషన్ చేయడం, అవమానపరచడం లాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఇతర ఉద్యోగాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అవమానపరచడం, కించపరచడం లాంటివి చేయకుండా, వ్యత్యాసం చూపకుండా సమానత్వంతో చూపాలి అనే ప్రొవిజన్ కూడా దీంట్లో జత చేయడం జరిగింది. ఇది అంటే ఇక్కడ క్లారిటీ విషయం ఏంటిదంటే, అంబేద్కర్ స్పెషల్ ఎలక్టోరేట్స్ వద్దనుకున్నది గాంధీజీ పట్ల గౌరవంతో అనే అంశం కాదు ఇక్కడ. అసలు ఎట్టి పరిస్థితుల్లో కాదు అసలు గాంధీజీకి అంబేద్కర్కి మధ్య ఈ అంశం పట్ల క్లియర్ కట్ రిఫ్స్ ఉన్నాయి, విభేదాలు. ఒక పక్క 1909 మింటో మాలో రీఫార్మ్స్ వల్ల ముస్లిమ్స్కి ప్రత్యేక ఐడెంటిటీ కోరుతూ ఉన్నారు, ఆ తర్వాత అది సిక్కులకు పొడిగించబడింది, తర్వాత ఖలిస్తాననే భావన వచ్చింది. ఇప్పుడు హిందూ మతంలో ఉన్న ఇంకో వర్గంలో కూడా ఇలాంటి వేర్పాటు ఆడడం చేస్తే ఒక పక్క మతం బలహీనపడుతుంది, దేశం ముక్కలో కావడానికి అవకాశం ఉంది. ఆ కామన్ ఫినామినా, ఆ కామన్ లాజిక్ ప్రకారం అంబేద్కర్ స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు తప్ప గాంధీజీ కోరిక మేరకు ఏం కాదు ఇక్కడ ఒప్పుకుంది. గాంధీజీని సంతోషపెట్టడం కోసం ఏం ఒప్పుకోలే ఇక్కడ. అంటే మతాన్ని కాపాడుకోవడం కోసం, దేశాన్ని కాపాడుకోవడం కోసం అనే ఒక భావన అంబేద్కర్లో ఉండడం వల్ల ఇది దీనికి ఒప్పుకోవడం జరిగింది. అదే భావన గాంధీకి దగ్గర ఉండడం వల్లనే ఈ ఒప్పందానికి దారితీశాడు అతను. ఇద్దరి ఐడియాలజీ కరెక్ట్గా ఉంది ఇక్కడ. లేదంటే ఆ ఎలక్టోరేట్స్ కంటిన్యూ అవుతే ఈరోజు మళ్ళీ ఒక కొత్త దేశానికి పునాదులు పడడానికి ఒక బలమైన రీజన్స్ చరిత్రలో ఉండేటివి. ఓకే, ఇది మొత్తానికి ఇది పూనా ప్యాక్లో ఉన్న మెయిన్ అంశాలు. మరి ఈ పూనా ప్యాక్ట్ ఆమోదించబడాలి కాబట్టి దీని సలహాలు సూచనలు మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ ఎంపైర్కి పంపడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్కి. పంపితే రామ్సే మెక్డొనాల్డ్ ఆ కమ్యూనల్ రిప్రజెంటేషన్ని మార్చి కొన్ని సవరణలు చేసి కమ్యూనల్ అవార్డుని సవరించి మళ్ళీ వెలువరించడం జరిగింది జాయింట్ ఎలక్టోరేట్స్ పేరుతో. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు పూనా ప్యాక్ట్ గాంధీజీకి మరియు అంబేద్కర్కి పర్సనల్గా జరిగింది, డిప్రెషన్ క్లాసెస్కి మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. దాన్ని అఫీషియల్గా ఎంపైర్కి పంపాలి, బ్రిటిష్ ఎంపైర్కి, గవర్నమెంట్కి పంపితే వాళ్ళు అఫీషియల్గా కమ్యూనల్ అవార్డులో దాన్ని సవరించి మళ్ళీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది బేసికల్గా ఉన్న అంశం పూనా ప్యాక్ట్ సంబంధించి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, తర్వాత బ్రిటిష్ వారు పబ్లిష్ చేసిన వైట్ పేపర్స్ ఏంటి చూద్దాం. ఆ తర్వాత ఇక నెక్స్ట్ అవుట్ బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్ టూ యుద్ధ గంట మోగుతూ ఉంటుంది. ఆ టైంలో జపాన్ భయానికి ఇండియాలో ఉన్న లీడర్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీజీతో కలిసి క్విట్ ఇండియా, ఇండియాని వదలండి భారత్ చోడో అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తుంది. దాని గురించి చాలా డీటెయిల్గా చూద్దాం.